వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మరణం దేహానికే కాని ఆత్మకు కాదని భగవద్గీత చెబుతోంది. మరణించిన తరువాత మనిషి శరీరం బరువు 21 గ్రాములు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి చనిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని బేస్ చేసుకొని తీసిన సినిమా ఎక్కడికి వెళతావు చిన్నవాడా. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదలైంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ప్రేమ, సంతోషం, పగ, బాధ అనే అంశాలను కలుపుకొని ఉంటుంది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటిస్తున్నాడు. ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే, తనకున్న సందేహం కోసం జవాబును వెతుక్కుంటూ ఓ భయంకరమైన చోటుకి హీరో వెళతాడు. అక్కడ ఒక తాంత్రికుడిని కలవగా అతడు ఆత్మకు సంబంధించిన రహస్యాల్ని నిఖిల్కి చెబుతాడు. అప్పుడే ఆయన ఆత్మ బరువు 21 గ్రాములు ఉంటుందని, ఆత్మలకు సంబంధించిన విషయాల గురించి నిఖిల్కి వివరిస్తాడు. ట్రైలర్ చివరిలో ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ టీజర్కి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. ఇందులో నిఖిల్ గెటప్, అతని నటన పీక్స్లో ఉన్నాయి. అలాగే లొకేషన్స్, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. కుమారి 21 FM హెబ్బా పటేల్ చాలా గ్లామరస్గా కనిపించింది. ఈ సినిమాలో ట్విస్టులు అయితే లెక్కలేనన్ని ఉన్నాయని తెలుస్తోంది. టీజర్ చూశాక సినిమా తప్పక చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఆత్మ గురించి, వాటికి సంబంధించిన విషయాల గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.